మీడియా పెద్దలందరికీ థ్యాంక్స్ అండి. ముందుగా గురుబ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. సో ఈరోజు నేను ఇక్కడ ఇలా నిలబడటానికి మెయిన్ రీజన్ మా గురువులు. ఫస్ట్ నుంచి నాకు చిన్నప్పటి నుంచి మా మాధవరావు సార్ అయితే మీ విజయ టీచర్, మా సంజయ్ సార్ ఇక్కడికి వచ్చిన తర్వాతకి నేను ఫస్ట్ నేర్చుకున్న మా ఫణిరాజ్ గారు, సాయి మాధవ్ గారు, అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మా భవానీ గారు, ఆర్ఎం రెడ్డి గారు, ప్రశాంత్ గారు, వీళ్ళందరి దయ వల్ల నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. సో వీళ్ళందరికీ ఎప్పుడు నా జీవితాంతమంతా నేను రుణపడి ఉంటాను సార్. దాంతోపాటు ఈరోజు నేను నాకు ఫస్ట్ డైరెక్షన్ ఇచ్చిన మా మేడపాటి రమేష్ రెడ్డి గారికి, అలానే ఈ సినిమా ఇప్పుడు థియేటర్కి వెళ్ళడం మెయిన్ రీజన్ మా వంశీ నందిపాటి గారికి, వీళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. దాంతోపాటు నేను హైదరాబాద్కి వచ్చేటప్పుడు నా ఒక బట్టల బ్యాగ్తో పాటు ఒక పెద్ద గుదిబండ నెత్తినేసుకుని వచ్చాను. ఏంట్రా అంటే ఆ బండతో ఇండస్ట్రీని ఉతికేద్దాం, ఆరేద్దామని చెప్పేసి వచ్చాను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాతకి తిరిగి చూసేసరికి తాత అయిపోయింది అంతా. రెస్ట్ తీసుకో, లేదా రెస్ట్ ఇన్ పీస్ అవుతా అన్నట్టు మొత్తం సిచ్యువేషన్స్ అన్నీ ఒక రకంగా అయిపోయాయి. దాంతో మొత్తం మనం నెమ్మదించేసి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చాము. సో ఇంకా ఈ సినిమాకి వచ్చేస్తే ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మా ప్రొడ్యూసర్స్కి అండి. ఎందుకంటే ఈ సినిమా మేకింగ్లో చాలా ఫేస్ చేసాము. అన్నీ దాటుకొని నా వెనుకొండేసు మొత్తానికి అంత బాగా సపోర్ట్ చేశారు సార్ భవానీ గారు, ఆర్ఎం రెడ్డి గారు, ప్రశాంత్ గారు. మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను సార్ నేను. అభినవ్ అన్న మీకు స్పెషల్ థ్యాంక్స్ ఏం నేను చెప్పుకోలేను, ఎందుకంటే ఫస్ట్ సినిమాకి మీరు హీరో అయ్యారంటే నేను మీకు ఎంత ప్రయారిటీ ఇస్తానేది మీరు అర్థం చేసుకోండి. సో అన్ని చోట్ల చాలా బ్యాకప్ చేస్తూ సపోర్ట్ చేస్తూ చాలా చేశారన్న మీరు. ఇదంతే అన్నయ్య. వైశాలి గారు మన తెలుగు అమ్మాయి అండి. సో మీరు బాగా చేశారు, అంతే అండి. దాని తర్వాతకి ఎస్పెషల్లీ మా టీంకి వచ్చేస్తే నా ఫ్రెండే చాలా వరకు ఆ సినిమాలో టెక్నీషియన్స్ అంతా నా ఫ్రెండ్స్ అనండి. సిద్ధార్థ్ అయితేమి, సంజీవ్ గారు అయితేమి, మా బ్యాక్గ్రౌండ్ స్కోర్ శామ్యుల్ అయితేమి, తర్వాత ఎడిటర్ రవితేజ గిరిజాల గారు అయితేమి, అంతా ఎవ్వరు ఇది సినిమా ఓకే చేద్దాం అన్నట్లు కాకుండా ఇది మన సినిమా ఎట్లయితే అని చెప్పేసి ఒక్కోసారి వాళ్ళందరూ నన్ను తిట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఆ బొక్కలాగా ఇట్లా కాదు, ఇట్లా చేయాలి అని చెప్పేసి వాళ్ళ సినిమా అనుకునేసి మొత్తం తిట్టిన రోజులు కూడా ఉన్నాయి. అవునా అని చెప్పేసి డిస్కస్ చేసుకుని కూర్చునేసి మొత్తం చేసాము. యాక్చువల్గా నేను పొద్దున్నే సెట్లోకి రాగంలోనే ఒకసారి చూసుకుంటా మా సిద్ధార్థ్, శివ, మా ఫ్రెండ్ శివ, భవానీ గారు, మా కోఆర్డినేటర్ సురేష్ గారు, ఇట్లా వీళ్ళందరూ కనిపించలేని ఆత్మారాం శాంతి ఇస్తుంది అనమాట నాకు. ఓకే వీళ్ళందరూ ఉన్నారు, ఇవాళ షూటింగ్ అయిపోతుంది ఇంకా మొత్తం సాఫ్ట్గా అని చెప్పేసి. సో అట్లాగే వీళ్ళంతా నా వెనుకున్నారు. వన్స్ అగైన్ సిద్ధార్థ్ బ్రో మీకు, సురేష్ గారు మా కోఆర్డినేటర్ సురేష్ గారికి, తర్వాత నా ఫ్రెండ్ శివకి, దాంతో భవానీ గారికి, మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంకా దాంతోపాటు మా సినిమాకి ఎస్పెషల్ ఇవాళ ఈ సాంగ్స్ ఇంత బాగా రావడానికైనా సరే, మీకు కనిపిస్తున్న లిరికల్స్, పోస్టర్స్ అయినా సరే, ఇవన్నీ చేసిన వెనక మా టెక్నికల్ టీమ్, నియో స్టూడియోస్ అయితేమి, తర్వాతకి ట్రైలర్ కట్ చేసిన మా వంశీ గారు అయితేమి, సినిమాని మీ ఒకలా చూస్తే వాళ్ళు దాన్ని ఇంకో లెవెల్లో తీసుకెళ్లారు. జనాల్లోకి వెళ్ళడానికి పోస్టర్స్, ట్రైలర్స్, సాంగ్స్ ఎంత ముఖ్యమో అవి చూస్తే మీకు అర్థమవుతుంది. సో నియో స్టూడియోస్, తర్వాతకి మా వంశీ గారికి చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అంతే.